తగ్గొచ్చు ఇంకోటి తగ్గొచ్చు అంతే కానీ. రైట్. రామోహన్రావు గారు, ఎస్జెడ్ రామోహన్రావు గారు, ఇప్పుడు ఇద్దరు రామోహన్రావులు అవుతారు, నాకు చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఎస్జెడ్ రామోహన్రావు గారు ఇక్కడ ఈ ఎలక్షన్లో చాలా పెద్ద ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడుని ఓడించాలి, చంద్రబాబు నాయుడుని కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి, అతన్ని ఆయన ఓడిస్తే అక్కడ పెట్టిన ఎమ్మెల్సీని మంత్రిని చేస్తాను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దానికి పెద్ద టార్గెట్ ఇచ్చారు అక్కడ పార్టీకి. రామచంద్రారెడ్డి, పొంగునూరు రామచంద్రారెడ్డి గారు కూడా పొంగునూరుని ఎంత ప్రయారిటీగా తీసుకున్నాడో కుప్పం అంత ప్రయారిటీ తీసుకున్నాడు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా వైనాడ్ 175 అని వైసీపీ జగన్ అంటూ ఉంటే వైనాడ్ పులివెందులు అని టీడీపీ అంది. సో ఈ పరిస్థితుల్లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మెజారిటీ వస్తుంది, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజారిటీ వస్తుంది, టోటల్గా అసలు మీ 139 సీట్ల లెక్కేంటి? నేనా? మీరే మీరే మెజారిటీ కుప్పంలో మేము 15,500 ఇచ్చాం కుప్పంలో. పులివెందుల్లో పులివెందుల్లో అరౌండ్ 59, కుప్పంలో 14,810 ఇచ్చామండి. ఓకే. ఎందుకంటే కుప్పంలో కొన్ని కొన్ని ఏరియాల్లో టీడీపీ కొంచెం వీక్గా కనిపించింది. మా సర్వే టీం వెళ్ళినప్పుడు కుప్పంలో కొన్ని కొన్ని ఏరియాల్లో టీడీపీగా కొంచెం వీక్ అనిపించింది, కొంచెం ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి. పులివెందుల్లో అరౌండ్ 59,000 కనిపించింది మాకు. కుప్పం ఎంత అన్నారు అంటే అరౌండ్ 59,500 ప్లస్ మైనస్లో పులివెందుల. కుప్పం కుప్పం ఎంత అన్నారు? కుప్పం కుప్పం 14,000, కుప్పంలో 14,810, 14 నుంచి 15,810. 14 నుంచి అంటే మేము 5,000 ఇచ్చాం కాబట్టి 19,000 వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ తగ్గదు మెజారిటీ, ఇక్కడ పెరుగుద్దే కానీ తగ్గదు. అంటే 19,000 అనుకోవచ్చు, 19-20. రామారావు గారు కుప్పం మెజారిటీ, కమ్మంపాటి రామారావు గారు కుప్పం మెజారిటీకి సంబంధించి మీరు చాలా లక్ష అనే ఒక దీంతో పనిచేశారు కదా, మీ పార్టీ నాయకులందరూ కూడా దీంతో ఏకీభవిస్తారా మీరు? అవునండి, కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్నే. అంటే ఇప్పుడు ఇబ్బందికరం కాదు, వాళ్ళే చెప్తున్నారు 14,000 అక్కడి నుంచి పైచిలకు 20,000 రావచ్చు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. నేనైతే ఒకటే వెంకటకృష్ణ గారు, ఇందాక కిరణ్ గారిది కూడా చెప్పింది విన్నాను, రామ్మోహన్ గారు చెప్పింది కూడా విన్నాను. బేసిక్గా జగన్మోహన్ రెడ్డికి ఈ గెలుపు అంటే, ఎందుకంటున్నానంటే ఈ మాట కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయాలు తీసుకున్నారో ఏమైందయ్యా, పర్సనాలిటీని ఎటువంటి ఆరోపణలు లేకుండా నిరాధారంగా ఆరోపణలు చేసి జైలుకి తీసుకెళ్లిన సంగతి, దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏ విధంగా సమర్థించి పొత్తు మేము పెట్టుకుంటున్నాం అన్నారో ఆ రోజే ఈ యొక్క గెలుపుకి నాంది పలికిందండి. ఆ రోజే ఫౌండేషన్ పడింది 150 పైచిలుకు స్థానాలని. ఆ రోజు ప్రైవేట్గా మాట్లాడినప్పుడు కూడా మాకు చాలామంది చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలియజెప్పారు ఈ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా, తప్పు నిర్ణయం అని చెప్పారు. కాబట్టి అది ఇంకా ముందుకు వెళ్ళింది, బీజేపీతో ఎన్డీఏ ముందుకు వెళ్ళినప్పుడు ఈ యొక్క నిర్ణయాన్ని ప్రజల్లో బాగా వెళ్ళటం, పరిపాలన అస్తవ్యస్తమైన ఒకటైతే, రెండవది తను తీసుకున్న నిర్ణయాలు అంటే మంచి వ్యక్తులను కూడా సంస్థలను పాడు చేయటమే కాదు, వ్యవస్థలనే పాడు చేయటమే కాదు, మంచి వ్యక్తుల మీద కూడా అక్రమంగా కేసులు పెట్టారు
అనేది కూడా ప్రజల్లో బాగా వెళ్ళింది వెంకటకృష్ణ గారు. అదేవిధంగా అనేక నిర్ణయాలు ప్రజావితి ఆయన అసలు అధికారంలో రావటమే 11 కేసులు ఉన్న వ్యక్తి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి అధికారం రావటమే మోసపోయాము ఆయన మాటలు కానీ ప్రజల్లో ఆ రోజే అన్నారు. అలాంటిది ఆయనలో ముఖ్యమంత్రి అయినాకైనా మార్పు వచ్చి కొద్దిగన్నా మంచి నిర్ణయాలు తీసుకుంటే పోయేది, ఆ విధంగా చేయలేదు కాబట్టి ఈవేళ వైఎస్ఆర్సిపి ఈ మూల్యం చెల్లించబోతున్నది. 25 పార్లమెంట్ స్థానాలు వచ్చినా, 160 పైచీలకు స్థానాలు వచ్చినా అవన్నీ కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఒక్క చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు. యువతకి రేపు అవకాశాలు రావాలన్నా, పారిశ్రామికవేత్తలు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా మరి ఆయన ఒక్కడే సమర్థుడని వాళ్ళు ప్రజలు భావించారు కాబట్టి రేపు ఆ తీర్పు ఇవ్వబోతున్నారనేది